కులగణనలో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా మార్చాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇచ్చిన మాటను నిలబెట్టి తీరుతామని స్పష్టం చేశారు. కులగణనపై గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 6వ తేదీ నుండి కులగణన చేపట్టనుంది. కులగణనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు జిల్లాల్లో నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గాంధీ భవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కులగణనపై త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో చేపట్టబోయే ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కీలకంగా తీసుకోవాలన్నారు. నవంబర్ 2న 33 జిల్లాల్లో కులగణనపై డిసిసి అధ్యక్షులు సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు పిసిసి చీఫ్ దిశానిర్దేశం చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణనపై ఎలాంటి అనుమానాలున్నా గాంధీభవన్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సమాచారం ఇస్తామని పిసిసి చీఫ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే. అసలు అందుకే రాహుల్ గాంధీ ఆలోచన అండి, ఎవరు ఈ దేశ ఈ రాష్ట్రంలో దేశం ఎంత జనాభాలో ఉన్నారు, ఎంత శాతంలో ఉన్నారు, ఎంత నిష్పత్తిలో ఉన్నారు, వారికి అంతర ఫలాలు ఏంటి, వ్యత్యాసం ఉందనే కదా వారి బాధ అంతా కూడా. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి అందరికి న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలని తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని, సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. కులగణనపై సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియా గాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారని అన్నారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో సోనియా గాంధీ సఫలీకృతమయ్యారన్నారు. కులగణన చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానమని సీఎం స్పష్టం చేశారు. పనిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా ప్రతి క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ క్యాడర్ లీడర్స్ పై ఉందని సీఎం తెలిపారు. కులగణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలని సీఎం సూచించారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుందని, నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానమని, భవిష్యత్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామని సీఎం అన్నారు. కుల సర్వే అనేది ఉన్నతమైన ఆశయాలతో చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భారత రాజ్యాంగాన్ని అమలు పరచడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కుల సర్వే అనేది ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం చేసేటువంటి సర్వే. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి అనేక అంశాలని అమలు చేయటం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున అందరూ కూడా మేధావులు కానీ, మీడియా మిత్రులు కానీ, ఆలోచన పనులు కానీ, ప్రోగ్రెసివ్ భావాలు కలిగినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని, దానికి సంబంధించి సహకరించాలని, కావలసిన విస్తృతమైన ప్రచారాన్ని కూడా మీడియా వ్యవస్థలు ఇవ్వాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. దీనికి సంబంధించినటువంటి ఈ కులగణన ఇది ఒక నేను చాలా స్పష్టంగా చెప్తాను, భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమం. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు వెనుకబడిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందించడంలో కులగణన దోహదపడుతుందని అన్నారు. సమాజంలో దశాబ్దాల నుంచి ఉన్న అసమానతలను తొలగించేందుకు కులగణన ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ గట్టిగా హెచ్చరించారు. పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై చర్యలు తప్పవన్నారు. ఇకపై పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. కొందరు తరచూ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదన్నారు. నవంబర్ 31లోపు కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.